నటుడిగా, కొరియోగ్రాఫర్గా, దర్శకుడుగా, సంగీత దర్శకుడుగా ఇలా పలు విభాగాల్లో ప్రతిభావంతుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఆయన కథానాయకుడిగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి హీరోగా ఆడియన్స్ను పలకరించేందుకు వస్తున్నారు. కతిరేసన్ దర్శకత్వంలో లారెన్స్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు పారిండియా స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించింది. లారెన్స్ నటించిన రుద్రుడు చిత్రాన్ని 2023 ఏప్రిల్ 14 విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. సినిమా థియేటర్లలో విడుదలయ్యే సమయానికి వేసవి సెలవులు కూడా వస్తాయని, అందుకే సమ్మర్ హాలిడేస్ని క్యాష్ చేసుకోవాలని వారు భావిస్తున్నారు. ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో రాఘవ లారెన్స్ ఎంతో స్టైలిష్గా కనిపించారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేసన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్ నిర్మాత ఠాగూర్, మధు పిక్సెల్ స్టూడియోస్, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ చిత్రం. లారెన్స్కు జోడీగా ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్డి రాజశేఖర్, ఐఎస్సీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివా విక్కీ. ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.